చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే కొండ చిరవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీ జగన్, ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ పైకి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తూ ఉంది. జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నికలు, జరుగుతూ ఉన్న సంఘర్షణ ఒక క్లాస్ వార్. పేదలు ఒకవైపున ఉన్నారు, పెత్తందారులు మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకుని. నేను పేదలు పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను. వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ వార్షిక ఆదాయం 5,00,000 దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో 95% మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. మరి నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళందరూ కూడా పేదల జాబితాలోకి రారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువులు, డిగ్రీ చదువులు, మెడిసిన్ చదువులు, రాష్ట్రంలోనే ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు ఈ రాష్ట్రంలో 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈరోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఏకంగా 93% మంది పిల్లలకు, పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన అందుతా ఉంటే మరి వీళ్ళందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నారు మీ అందరి సమక్షంలో. మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.